జనసేన అధినేత ఆశలు పండడం లేదా, పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదా, అన్నయ్య కోసం ఆయన చేసిన యత్నాలన్నీ విఫలమవుతున్నట. తాజాగా ఈనాడు పత్రికలో వచ్చిన కథనాలు చూస్తే జనసేనకు ఆశాభంగం తప్పేలా కనిపించట్లేదు. ముఖ్యంగా జనసేన నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలని ఆశిస్తున్న కొణిదెల నాగేంద్రబాబుకి ఈసారి నిరాశ అనివార్యంగా కనిపిస్తుంది. మొత్తం 3 రాజ్యసభ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో 1 సీటుకి 2026 జూన్ వరకు గడువు ఉంటుంది. మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేసినటువంటి ఆ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది. మరొక 2 స్థానాలకి 2028 జూన్ వరకు గడువు ఉంటుంది. అందులో ఆర్ కృష్ణయ్య, బేదా మస్తాన్రావు ఇద్దరూ రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీకి దూరమయ్యారు. దాంతో ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి ఈ 3 స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం ఖాయం. అయితే ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దగ్గుతాయి అన్న దాని మీద ఇంకా మళ్ళా గుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా మొత్తం 3 సీట్లలో 3 తమకే కావాలని తొలుత టీడీపీ ఆశించింది. కానీ అందులో 1 బీజేపీ దాదాపుగా ఖాయం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. మరో స్థానం కోసం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య కోసం ప్రయత్నాలు చేశారు. నాగబాబుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగువ సభకు పంపించాలని ఆయన ఆశపడ్డారు. అయితే ఇప్పుడు మొత్తం 3 సీట్లకు గాను 2 తెలుగుదేశం పార్టీకి 1 బీజేపీకి దక్కుతున్నట్టుగా ఈనాడు పత్రిక కథనంలో ఇచ్చింది. అందులో మళ్ళీ 1 బేదా మస్తాన్రావుకి టీడీపీ నుంచి ఖాయం కాగా, బీజేపీ తరపున మరోసారి ఆర్ కృష్ణయ్య బరిలో దిగడం ఖాయంగా ఈనాడు చెబుతుంది. అంటే రాజీనామా చేసినటువంటి వైఎస్ఆర్సీపీకి దూరమైన ఇద్దరు రాజ్యసభ సభ్యులు మరోసారి బరిలో ఉండి ఒకరు బీజేపీ తరపున ఒకరు టీడీపీ తరపున టికెట్ ఖాయం చేసుకున్నారంటూ కథనాన్ని ఇచ్చింది. ఇక 3 సీటు కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే పడుతుందని, దానికోసం భాష్యం రామకృష్ణ పోటీలో ఉన్నారని ఈనాడు చెబుతుంది. 3 స్థానం నిజంగానే తెలుగుదేశం పార్టీకి దక్కుతుందా? ఆ 3 స్థానమైనా కనీసం జనసేనకు దక్కుతుందా? అందులో నాగేంద్రబాబుకి అవకాశం వస్తుందా? చూడాలి, నాగేంద్రబాబుకి నిజంగానే ఎగువ సభకు ఛాన్స్ వస్తే ఆయన కేంద్ర కేబినెట్లో చేరే అవకాశం ఉందంటూ కూడా ఊహాగానాలు వినిపించాయి. అలాంటి సమయంలో ఈనాడు పత్రిక జనసేనకి అవకాశం లేదన్నట్టుగా రాసినటువంటి కథనం చర్చనీయాంశంగా మారుతోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.